నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ లోని గన్పార్ కమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన అమరులకు జోహార్లు అర్పిస్తూ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రజల్లో చైతన్యం నింపిన ఉద్యమ గీతాలను ఆలపించారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నిర్వహించిన అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన అమరులకు హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీర స్తూపం వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రజల్లో చైతన్యం నింపిన ఉద్యమ గీతాలను కళాకారులు ఉద్యమకారులు బిఆర్ఎస్లతో కలిసి మరోసారి అమరవీరుల స్తూపం దగ్గర పాడుకోవడం ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసిందన్నారు న్యాయ వ్యవస్థలో నిరుపేదలకు న్యాయ సహాయం సమర్థవంతంగా అందించడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా జడ్జి ఎస్ఎన్ శ్రీదేవి అన్నారు న్యాయ సహాయం కోరే నిరుపేదలకు నవీకరణకు దారి తీసే మెరుగైన ప్రతిస్పందన కేసుల పురోగతి ఉంటుందని చెప్పారు అనుభవజ్ఞులైన న్యాయవాదుల ద్వారా పేదలకు సకాలంలో న్యాయ సహాయం అందుతుందని తెలిపారు కామారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయంను జిల్లా జడ్జి ఎస్ఎన్ శ్రీదేవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అనుభవజ్ఞులైన న్యాయవాదుల ద్వారా పేదలకు సకాలంలో న్యాయ సహాయం అందుతుందని తెలిపారు న్యాయ సహాయ ప్రదాతల పక్షాన జవాబుదారితనాన్ని నిర్ధారించుకోవడం కోసం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ రూపొందించామని పేర్కొన్నారు క్రిమినల్ విషయాలలో న్యాయ సహాయం అందడానికి ఈ సిస్టమ్ దోహదపడుతుందని తెలిపారు అరెస్ట్ అయిన నిరుపేద వ్యక్తులు న్యాయవాదులను పెట్టుకుని స్థోమత లేని వారికి ఈ సిస్టమ్ ద్వారా సలహాలు సూచనలు అందించి సత్వర న్యాయం అందించే విధంగా చూస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి టి భార్గవి ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి సబ్ జడ్జి సూపరింటెండెంట్ శ్రీధర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకులు చంద్రసేనారెడ్డి న్యాయవాదులు కక్షిదారులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అమాయకులను టార్గెట్ చేస్తూ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు మాయబాటలనే పెట్టుబడిగా పెట్టి సైబర్ చీటింగ్ కు పాల్పడుతున్నారు మోసగాళ్లు ఎంత జాగృతగా ఉందామని అనుకున్నా వారి బుట్టలు పడకుండా జనం ఉండలేకపోతున్నారు అమాయకుల నుండి పెట్టుబడుల పేర్లతో కోట్లు కొల్లగొడుతున్నారు తాజాగా టెలిగ్రామ్ వాట్సాప్ యాప్ల ద్వారా పరిచయం పెంచుకుని ఆన్లైన్ బిజినెస్ లలో పెట్టుబడుల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు చీటర్స్ పార్ట్ టైం జాబ్ పేరిట ఓ మహిళా సైబర్ మోసాన్ని గురై 13,000 రూపాయలు పోగొట్టుకుంది ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది
కామారెడ్డి జిల్లా కేంద్రం చెందిన సుమయ్య ఫిర్దోస్ అనే మహిళకు ఈ నెల 5వ తేదీన గుర్తుని వ్యక్తులు టెలిగ్రామ్ మెసేజ్ చేశారు. పార్టీ ఉద్యోగం ఇప్పిస్తామని మహిళను నమ్మించారు. మొదట మహిళతో 100లో డబ్బులు కట్టించుకొని లాభంతో కూడిన మొత్తాన్ని ఆమె అకౌంట్లోకి వేశారు. దీంతో వారు చెప్పినట్లు చేస్తూ ఆ మహిళ విడతల వారీగా మొత్తం 1,13,000 రూపాయలు చెల్లించింది. చివరికి మోసపోయినట్టు గ్రహించి కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళ నిన్న కామారెడ్డి పట్టణ పోలీసు వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో వివరాలు ఏమనగా ఆమెకు జూన్ 6 రోజు టెలిగ్రామ్ త్రూ ఒక పోస్ట్ వచ్చినట్టు, పోస్ట్ చూడగా ఆ పార్ట్ టైం జాబ్ గురించి ఉన్నట్లు, ఆ పార్ట్ టైం జాబ్కి ఆమె అప్లై చేసుకోగా ఆ జాబ్లో వీడియోలకు యూట్యూబ్లో వీడియోలకు లైక్లు కొట్టుకుంటూ కొడితే కొంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఆమె కొన్ని వీడియోలకు లైక్లు కొట్టి పోస్ట్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయగా దానికి ఒక శాలరీ కింద ప్రతిరోజు ఒక 200 రూపీస్ వచ్చినట్లు, దాంతో వాళ్ళని నమ్మి ఈమె ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పడంతో 113,000 రూపాయలు వారికి పంపించడం జరిగింది. ఆ పంపించిన తర్వాత వారు ఎంతకి రెస్పాండ్ కాకపోవడంతో మోసపోయినని చెప్పేసి కామారెడ్డి పట్టణ పోలీసులు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. కావున కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ తెలియజేయనగా ఎవరు కూడా ఈ టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్ వాట్సాప్లో కానీ మెసేజ్లకి రెస్పాన్స్ అయ్యి జాబులు ఉన్నాయని చెప్పేసి నమ్మి మోసపో వాళ్ళకి డబ్బులు పంపివద్దని చెప్పేసి కామారెడ్డి పట్టణ పోలీసు వారు విజ్ఞప్తి కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవీఎఫ్ సేవాదల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు. ఎస్బీఐ ఉద్యోగులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అపోహలు వీడి యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ రీజనల్ కార్యాలయంలో కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా గురువారం సాయంత్రం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ఎస్బీఐ ఉద్యోగులు నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వలు లేకపోవడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. వారిని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సర్కిల్ మహోన్నత నాయకుడు కామ్రేడ్ తారకనాథ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వీరెండేగా ప్రతి సంవత్సరం 20 జూన్ వివిధ సాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం మేము. అందులో భాగంగానే 20వ తేదీ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 150 మంది పేషెంట్లకి వివిధ అవసరాలను పంచిపెట్టడం జరిగింది. ఈరోజు మా ఉద్యోగులంతా కలిసి రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు. దీనికి తోడ్పాటు అందించిన కామారెడ్డి ప్రముఖులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే ఉద్యోగులు తమను తాముగా వాలంటీర్గా వచ్చి రక్తదానానికి సంసిద్ధి వ్యక్తం చేశారు. ఈ రక్తం అనేది అత్యవసర పరిస్థితులు ఉపయోగపడుతుంది కాబట్టి రక్తదానాన్ని ఈసారి ఎంచుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ఉద్యోగులందరికీ జోహార్. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయిద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటలలోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని బూత్లలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.
2024లో నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావాలని మిస్డ్ కాల్ ఇచ్చి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. సేవ, సుపరిపాలన, ప్రజల సంక్షేమం మోదీ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కామారి నియోజకవర్గ పరిధిలోని బెక్నూర్ మండల కేంద్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2024లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకునేవారు 9090902024 నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలపాలని కోరారు. నియోజకవర్గంలో అన్ని బూత్లలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచన మేరకు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం మోదీ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అనంతరం ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒకరిదేమో అనారోగ్య సమస్య, మరొకరిదేమో కుటుంబ సమస్య, ఇంకొకరిదేమో వేధింపుల సమస్య. ఇవన్నీ చాలా మంది తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలే అయినా వాటిని కొందరు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఈ సమస్య తమకు తప్ప ఇంకా ఎవరికి లేదని ఫీల్ అవుతున్నారు. తమ బాధలన్నింటికి చావే పరిష్కారమని భావిస్తున్నారు. క్షణికావేశంలో విలువైన తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తమతో పాటు తమ నమ్ముకుంటున్న వారిని ఈ లోకం నుంచి తీసుకెళ్తున్నారు. కట్నం కింద ఇచ్చిన 200 గజాల ప్లాట్లు అమ్మి ఆ డబ్బులు తీసుకువస్తని అత్తారింట్లో అడుగు పెట్టండి, లేకుంటే పిల్లలతో సహా అక్కడే చావండి అంటూ అక్కా చెల్లెలకు భర్తలు పెట్టిన వేధింపులు భరించలేక 3 పిల్లలు చెరులో పడిసి అక్కా చెల్లెలు చెరులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట శివార్లోని అశోక్ సాగర్ చెరువులో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన అక్షయ, నిఖిత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వీరిలో ఒకరికి మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ చెందిన వ్యక్తితో పెళ్లి జరిపించారు. మరొకరిని హైదరాబాద్ చెందిన వ్యక్తితో పెళ్లి జరిపించారు. పెళ్లి రోజు ఇద్దరు అల్లులకు ఒక్కొక్కరికి 100 గజాల స్థలాన్ని కట్నం కింద రాసి ఇచ్చారు. అయితే అల్లులిద్దరు ఒకటే తమకు రాసిచ్చిన 200 గజాల ప్లాట్లను అమ్మి డబ్బులు తేవాలంటూ అక్షయ, నిఖితలను వేధింపులకు గురి చేస్తున్నారు. ప్లాటు అమ్మి డబ్బులు ఏ విధంగానైనా తీసుకుపోవాలని అక్షయ, నిఖిత పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో తమ బాధను మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలానికి ధర లేదని, మరో నెల రోజుల్లో మంచి ధర వస్తుందని, అప్పుడు అమ్మి ఇస్తామని తమ కూతుర్లకు సమాధానం చెప్పి ఓదార్చారు. కానీ నరరూప రాక్షసులైన భర్తను డబ్బుకు ఆశపడి డబ్బు తెస్తేనే అత్తగారింట్లో అడుగు పెట్టండి అంటూ బెదిరింపులకు పాల్పడడంతో ఏమీ చేయలేక శుక్రవారం ఉదయం అక్కా చెల్లెలు 3 పిల్లలు తీసుకుని ఆటోలో ఎడపల్లి మండలం జానకంపేట అశోక్ నగర్ చెరువు వద్దకు తీసుకుని 3 పిల్లలు చెరువులో పడేసి అక్కా చెల్లెలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్పందించిన ఆటో డ్రైవర్లు, స్థానికులు చెరువులో దూకి తల్లులను, ఇద్దరు పిల్లలను రక్షించారు. కాగా 7 ఏళ్ల బాబు చెరువులో గల్లంతయ్యాడు. ఆ బాలుని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొన ఊపిరితో బయటపడ్డ అక్కా చెల్లెలు గల్లంతైన బాలుని కోసం విలపించడం పలువురిని కలిసివేసింది. ఈ మేరకు 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈరోజు సుమారు 9 గంటల సమయంలో నిజామాబాద్ చెందిన నిఖిత్ అనే అమ్మ ఇద్దరు ముగ్గురు బాబులతోటి ఇద్దరు ఆడోళ్ళు ఒక ముగ్గురు బాబులు కలిసి కుటుంబ గొడవల కారణంగా వచ్చి ఇక్కడ దుంకడం జరిగింది. దుంకితే ఇట్లా రోడ్డు పోయిన వాళ్ళు వచ్చిపోయేట వాళ్ళు చూసి ఒక అతను దుంకి ఇద్దరు పిల్లల్ని ఇద్దరు ఆడవాళ్ళని కాపాడడం జరిగింది. ఇంకొక బాబు పాప అందులోనే ఉన్నాడు, మరి చనిపోయినా బతుకుండా తెలియదు. ఇట్టి సమాచారం మాకు తెలియగానే నేను విఆర్ఏ చేస్తాను, ఇక్కడ సమాచారం తెలియగానే నేను ఇక్కడికి వచ్చి ఎస్ఐసార్ వాళ్ళకి ఇట్లా ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నిఖిత ఇద్దరు అక్క చెల్లెలు దుబ్బాలో ఉంటారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. ఆల్రెడీ ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు, నిఖితకేమో ఒక పాప ఒక బాబు, అక్షయ్కు ఇద్దరు బాబులు. నిఖితకు 2018లో మ్యారేజ్ అయింది, అక్షయ్కు 2016లో మ్యారేజ్ అయింది. ఈ మ్యారేజ్ సమయంలో వాళ్ళ తండ్రి వాళ్ళకు గిఫ్ట్గా ఈ మన కలెక్టరేట్ దగ్గర ఒక 200 గజాల ప్లాట్ ఇవ్వడం జరిగింది. అయితే పెళ్ళైనప్పటి నుంచి కూడా అది అమ్ముడుపోవడం లేదు. వాళ్ళ ఈ భర్తకు మరి అది ఏదైతే ప్లాట్ ఉందో అది అమ్మేసి డబ్బులు తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం, ఇక్కడ తల్లిదండ్రులకు వచ్చేవరకంటే ఇది ఆ ప్లాట్ అమ్ముడుపోవడం, ఇక్కడ ప్లాట్ దానికి దారి లేక అది ఇష్టం నడుస్తుంది, దానికి సరైన ధర రేట్ రాకపోవడం, ఆ ప్లాట్ అమ్ముడుపోవడం, ఇద్దర మధ్యలో వీళ్ళు విసిచ్చింది. ఈరోజు జీవితం విరుగుతుంది. ఈరోజు నిఖిత మరియు అక్షయ వాళ్ళ యొక్క పిల్లలతో సహా ఈరోజు మార్నింగ్ అశోక్ సాగర్లో వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దారిన పోతున్నటువంటి రోడ్ పాసర్స్ ఇద్దరు మాకు కూడా ఇమ్మీడియట్లీ మాకు 100 డేస్ సమాచారం వచ్చింది. మా యొక్క మా గ్లూకోజ్ కాన్స్టబుల్ వాళ్ళు కూడా వచ్చారు ఇమ్మీడియట్గా అక్కడ ఈ చెరువులో పడ్డ వాళ్ళను ఇందులోంచి నలుగురిని కాపాడడం జరిగింది. ఒక బాబు మనకు తెల్లంత అయ్యండి, ఆ బాబు గురించి మనం గజయితగాలని పెట్టాము. ఆ బాబు నుంచి మనం వెతుకుతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.